నాడు నారాజ్యం కార్యక్రమం అంటూ ప్రతి పల్లెన ముఖ్యంగా పాలకుర్తి వరంగల్ నల్గొండ ఇలాంటి జిల్లాల్లో ఇలాంటి రాజ్యాల్లో అన్ని పర్యటించాం ఇప్పుడు ఆ గెలుపు తర్వాత అంటే ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ పాలకుర్తి రాజ్యంలోకి వచ్చాం ఎందుకంటే ఇక్కడ పాలకుర్తి రాజ్యంలో ఆ పొలిటికల్ అంటారు ఆ ఎర్రబెల్లి దయాకరరావు సీనియర్ నాయకుడు అలాంటి నాయకుణ్ణి కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టు ఒక 26 ఏళ్ల అమ్మాయి 66 ఏళ్ల దయాకరరావును చిత్తు చిత్తుగా ఓడించింది చెప్పుకోవచ్చు అయితే మనం పాలకుర్తి రాజ్యంలో పాలకుర్తి నడిగడ్డ మీద ఉన్న ఇక్కడే టింగు టింగు అంటూ హరీష్ రావు కూడా చేసినట్టు వ్యాఖ్యలతో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కారణం మొదటిగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి మనస్ఫూర్తిగా ఉత్తరప్రదేశ్ శుభాకాంక్షలు తెలుస్తున్నాం అలాగనే గెలిచిన మేడం విశ్వేశ్వర రెడ్డి గారికి జాన్సీ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పాలకుర్తి నియోజకవర్గం తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ మినిస్టర్ అలాంటి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా కంపల్సరీగా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో విశ్వేశ్వర రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అవుతారు కంపల్సరీగా అవకాశం ఉంది ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత పాలకుర్తి గాని అటు చెన్నూరు నియోజకవర్గంలో గాని పాలకుర్తి 50 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మేడం కంపల్సరీ క్యాబినెట్ మినిస్టర్ అవకాశం ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది విశ్వేశ్వర రెడ్డి గారు గెలవడం 46,400 చిల్లర ఓట్ల మెజారిటీతో గెలవడం మాత్రం మాకు చాలా సంతోషం ఉంది మేమందరం కార్యకర్తలం చాలా శ్రమతో కష్టపడి మేడం గారిని గెలిపించినందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది జై కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఇంత మెజారిటీ ఊహించరా ఊహించినామండి ఊహించినాం ఇంత మెజారిటీ వస్తుందని తెలుసు ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉన్నది దాన్ని మేడం వాళ్ళు మంచిగా క్యాచ్ చేసుకున్నారు ఈ విజయం ప్రజలదండి కాంగ్రెస్ పార్టీని ప్రజలది ఈ 20 ఏళ్ళు పట్టిన శని అనేది ఈ రోజు తోటి మాకు అయిపోయింది రావణాసురుడిని పంపించినాం పాలకుర్తి గడ్డ మీద నుంచి ఒక చాకలి ఐలమ్మ వీరాటల దొడ్డి కొమరయ్య వాళ్ళందరూ పుట్టిన గడ్డ ఇప్పుడు జాన్సీ రెడ్డి గారు వచ్చారు ఇక్కడ మరో చాకలి ఐలమ్మ వచ్చారు దొరల రాజ్యం పోయింది ఝాన్సీ రెడ్డి వచ్చింది వాళ్ళ అరాచకాలు అరాచకాలు అని చేపట్టి ఝాన్సీ రెడ్డిని గెలిపించాలని చెప్పి అనుకున్నాం వారు వన్ సైడ్ అయింది ఊహించడం ఖచ్చితంగా ఊహించడం ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని అందరి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క ఓటర్ కృషి చేసి ఇవాళ అద్భుత మెజార్టీని సాధించి మేడంను 46,000 చిలుకు మెజార్టీతో గెలిపించడం ప్రతి ఒక్క ఓటర్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రాక్షస పాలను చరమగీతం పాడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కాపాడింది ఝాన్సమ్మ పాలకుర్తిని కాపాడింది ఈ ఝాన్సమ్మ జై కాంగ్రెస్ ఓటమి ఎరిగిన నేత 46 జీవిత చరిత్ర నాది అని చెప్పుకునే వ్యక్తికి 46 రోజుల్లో 20 ఏళ్ల వయస్సు గల యశస్విని రెడ్డి గారు గెలిచి ఆయనకు రాజకీయ జీవితం అంటే ఏదో కొత్త చరిత్ర నేర్పింది సాక్షాత్తు సమ్మక్క సారలమ్మ తల్లులే మా పాలకుర్తి గడ్డ మీద దిగిర్రు అని మేము అందరం భావిస్తున్నాం మా ప్రజలందరూ సంతోషపడతాను సమ్మక్క సారక్క మా పాలకుర్తి గడ్డ మీద దిగి మమ్మల్ని ఆశీర్వదించి మా బావు కోసం వచ్చింది అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది మదనెక్కిన ప్రభుత్వానికి చరమగీతం పాడింది అరాచకమైన రాజకీయాన్ని భూస్థాపితం చేసింది ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది మా నిరుద్యోగుల తరపు నుంచి మా నిరుద్యోగుల తరపు నుంచి పూర్తి మద్దతు లభించింది అందుకే దగ్గరుండి కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం జరిగింది నోటిఫికేషన్లు వేయడం రద్దు చేయడం అంతేకాకుండా పేపర్ లీకేజీ వల్ల నాయకులు కూడా ఇలా ఉండి చెప్పిర్రు ఇప్పుడు ఇవాళ ఉండి కాంగ్రెస్ జెండా ఎగిరేసిన అని చెప్తారు వాళ్ళు జెండా కూడా ఎగిరేసి వాళ్ళు ఫోన్ తో వాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళ పద్ధతి కాదు 15 మాది కళ ఇది మా 15 కళ జంగారు రాఘవ రెడ్డి ఉన్న కాదు మేము కళా బాధకి ఇది ఇవాళ వచ్చి టిఆర్ఎస్ జెండా ఎగిరేసి ఇవాళ మల దగ్గరకు వచ్చి మేము టిఆర్ఎస్ కాంగ్రెస్ జెండా ఎగిరేసిన వాడి వాళ్ళ పద్ధతి కాదు అది 15 మాకు 15 కొండ ఇది పాలకుర్తి రాజ్యంలో ఉన్నట్టుగా పరిస్థితి
పరిస్థితి అంటే ఒక సీనియర్ నాయకుడు దయాకర్ రావుని ఓడించడంత ఆశామాషి కాదు అయినా గానీ విధంగా గెలిపించడం తర్వాత ఇది పాలకుర్తి రాజ్యంలోని పరిస్థితి।